वागर्ताविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ निदे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विसजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकी स्वागतं। 2022 ఆగస్ట్ నెల 28వ తారీఖు ఆదివారం నుండి 2022 సెప్టెంబర్ నెల 3వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు, వృషభములో కుజుడు, కర్కాటకములో శుక్రుడు, సింహములో రవి, కన్యలో బుధుడు, తులలో కేతువు, మకరములో శని, మీనములో గురువు, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం। ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో ఈ వారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చును। కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। మీరు కూడా సంతోషంగా కుటుంబంలో ఈ వారమంతా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది। జన సహకారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా మీరు విజయవంతంగా లాభదాయకంగా పూర్తి చేస్తారు। బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగేటువంటి వాతావరణం కనిపిస్తోంది। వృత్తి వ్యాపారాల్లో నూతన సంస్థలు ప్రారంభించడం గాని నూతన అవకాశాలను అందుకోవడానికి కూడా మీకు అవకాశం కనిపిస్తోంది। మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు మీకు వచ్చేటువంటి సూచన ఈ వారంలో ఉంది। ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి వారంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మీకు మరింతగా మంచి ఫలితాలు రావడానికి వీలుంటుంది। ఈ మేషరాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అయినప్పటికీ కూడా వీరు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తోంది। ఈ వారమంతా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో మీరు సంతోషంగా కాలం గడిపేటువంటి సూచన కనిపిస్తోంది। వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి విషయాలు కొన్ని తెలియని అశాంతికి మిమ్మల్ని గురిచేసేటువంటి సూచన కూడా కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది। కొన్ని సందర్భాల్లో అసౌకర్యాలను మీరు ఈ వారంలో చవి చూడాల్సి ఉంటుంది। మీకు ఇష్టమైనటువంటి దైవ దర్శనం వల్ల మీరు మనశ్శాంతిని పొందడానికి అవకాశం కనిపిస్తోంది। వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని, లాభాలను పొందగలుగుతారు। అధికారుల యొక్క అభినందనలు కూడా మీరు అందుకోవడానికి అవకాశం ఉంది। ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి వారంలో గురువులకు ఎర్రని పండ్లను దానం చేయడం వల్ల మీకు శుభం జరిగేటువంటి సూచన కనిపిస్తోంది। ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అధికంగా శుభ ఫలితాలని, లాభాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది। ఈ వారంలో స్త్రీజన సహకారం వల్ల కొన్ని పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు। అధికారుల అండదండలు వృత్తి వ్యాపారాల్లో మీ అభివృద్ధిని మీకు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు కూడా సంతోషాన్ని కలగజేస్తుంది। పోటీ ప్రపంచంలో సాధారణమైనటువంటి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు। వృత్తి వ్యాపారాలు, విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ముందుకు సాగేటువంటి సూచన కనిపిస్తోంది। ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారి వారంలో 1 కేజీ బియ్యాన్ని పేదలకు దానం చేయడం వల్ల మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తోంది। ఈ మిథున రాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది। కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది। ఈ వారంలో ఇంట బయట ప్రశాంత వాతావరణంలో మీరు కాలం గడుపుతారు। వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అనవసరమైనటువంటి వివాదాలకు తావు తీసిన వారవుతారు।
జన సహకారం లేకపోయినప్పటికీ కొన్ని పనులు మీరే స్వయంగా నిర్వర్తించి విజయాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలోనూ విజయాలను పొందడానికి ఈ వారంలో కొన్ని సందర్భాల్లో మీకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ కర్కాటక రాశివారు ఈ వారమంతా కూడా ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తము 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని పొందడానికి అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, అనుకున్న పనులు సాధించడంలో మనంగన ధ్యాస కలిగి ఉంటే శుభ ఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఒక మంచి లాభాన్ని ఈ వారంలో మీరు పొందడానికి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. కొన్ని రుణబాధల నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా ఉండగలిగే వాతావరణం కూడా ఈ వారంలో కనిపిస్తోంది. తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీరు సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారంలో మీ కుటుంబంలో పనిచేసే పనివారికి 1 కేజీ కందిపప్పు అందించడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ సింహరాశి వారు ఈ వారమంతా కూడా లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మామూలు అభివృద్ధిని లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోయే సూచన కనిపిస్తోంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం మీరే చేయాల్సి ఉంటుంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని పనులు విజయవంతంగా లాభదాయకంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఉత్తరోత్తర మీరు ఇబ్బందులు పడే సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ గోధుమ పిండి పేదలకు దానం చేయడం వల్ల మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ కన్యారాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అవసరానికి అనుకూలంగా ధన సహాయం అందడం వల్ల పనులన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి సూచన కనిపిస్తోంది. పని ఒత్తిడి శ్రమ అధికమయ్యి మీరు అనారోగ్యానికి గురి కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, తగినంత విశ్రాంతి అవసరమని గమనించండి. వాహనాల విషయంలో ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలతో ఉండడం మీకు ఎంతో అయినా అవసరమని గమనించి ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త ఆర్థిక సహాయం కూడా అందుకునేటువంటి సూచనలు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ బియ్యం పేదలకు దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ తులారాశి వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. చాలా పనులు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారంలో అభివృద్ధిని లాభాలను పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో పనిభారము శ్రమ అధికం కావడం వల్ల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చును.
వృత్తి వ్యాపార వ్యవసాయ రంగంలో వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో ఆవులకు ఆహారం అందించడం వల్ల మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనాలు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. కొన్ని పనులు వాయిదా పడే సూచన ఈ వారంలో మీకు ఎదురవుతుంది. ఇంటా బయట ప్రశాంతంగా కాలం గడిపే సూచన మీకు కనిపిస్తోంది. కొన్ని ఆలోచనలు పెద్దగా ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. మీకు ఒక వివాదంలో మీరే విజయాన్ని, లాభాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారానికి మంచి అవకాశాలు మీరు అందుకోగలుగుతారు ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో నిరుపేదలకు అన్నపానీయాలు అందించడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ ధనుసు రాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది. కొన్ని పనులు అతి కష్టం మీద ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారంలో మీ మాటకు విలువ పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో దుబారా ఖర్చులు నియంత్రించుకోండి, లేకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో మీరు వెనుకబడే సూచన కూడా ఈ వారంలో మీకు కనిపిస్తోంది. వృత్తి వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ కందిపప్పు మీ ఇంట్లో పనిచేసే పని వారికి అందించడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దాంతోపాటు కొన్ని పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగే వాతావరణం ఉంది. కుటుంబంలో అశాంతి కలగకుండా తగు జాగ్రత్తలు మీరే తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణ ఫలితాలని, లాభాలని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ కుంభరాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. ప్రయాణాలు సానుకూలంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు లాభదాయకంగా మీరు పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలను, మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారంలో 1 కేజీ శనగలను గురువులకు దానం చేసి వారి యొక్క ఆశస్సులు పొందడం వల్ల మీకు మంచి జరిగే సూచన కనిపిస్తోంది. ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.